భారత్ లో కరోనా వైరస్ కు సంబంధించిన స్టాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో నిన్న ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్టాటజీతో పాటు వ్యాక్సిన్ అభివృద్దిలో ఎదురవుతున్న సమస్యలు వ్యాక్సిన్ అనుమతులు కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అలాగే వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇవ్వాలి హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ ను ఎలా చేర్చాలి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులను పెంచడం వ్యాక్సిన్ కంపెనీలను టెక్ ప్లాట్ఫామ్స్ ను ఎలా అనుసంధానించాలి వంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మోదీ తెలిపారు ప్రస్తుతం భారత్ లో ఐదు వ్యాక్సిన్లు ప్రయోగాత్మక అభివృద్ధి దశలో చాలా ముందున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ ఐదింటిలో నాలుగు ప్రస్తుతం రెండో దశ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా ఒక వ్యాక్సిన్ మొదటి రెండో దశ ప్రయోగాల్లో ఉన్నట్టు పేర్కొంది వ్యాక్సిన్ అభివృద్ధి వాడకం కోసం బంగ్లాదేశ్ మయన్మార్ ఖతర్ స్విట్జర్లాండ్ బహ్రెయిన్ ఆస్ట్రియా సౌత్ కొరియా దేశాలు భారత్ తో టైఅప్ అయ్యేందుకు ఆసక్తి కనబరిస్తున్నట్లు తెలిపింది హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ జనాభా కోల్డ్ చైన్స్ ను పెంచడం సిరంజీలు సూదులు తదితర మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు తదితర డేటాను సిద్ధం చేస్తున్నట్లుగా పేర్కొంది ఇక కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారత్లో నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొంభై లక్షల నాలుగు వేల మూడు వందల అరవై ఐదుకు చేరింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా ఐదు వందల ఎనభై నాలుగు మంది కరోనాతో మృత్యువాత పడ్డారు అయితే ఇప్పటి వరకు మొత్తం ఒక లక్ష ముప్పై రెండు వేల నూట అరవై రెండు మంది మృతి చెందారు ఇక కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది కోలుకున్నారు ఇక జాతీయ రికవరీ రేటు తొంభై మూడు పాయింట్ ఆరు శాతానికి చేరింది ప్రస్తుతం నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి